మీరందరి పరిస్థితులు చూడండి, నన్ను కూడా రానివ్వట్ల. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలే, ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవు, అవకాశవాదమే చంద్రబాబు సిద్ధాంతం. రాజకీయంగా బతకడం కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు పాపం. ఇప్పటికే రాష్ట్రంలో జనసేనతో పొత్తులో ఉన్నా రాజకీయంగా బతకలేము అని అంచనాకి పూర్తిగా వచ్చాడు చంద్రబాబు, అతని కుమారుడు. అందుకే బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు, పాకులాడుతున్నాడు. పార్టీ నడుపుతున్నాం, జనం నమ్మకాన్ని పొందుదాం, ఆ నమ్మకంతో 175 చోట్ల పోటీ చేసి గెలుద్దామనేటువంటి సోయ లేకుండా ఎవరితో కలిస్తే ఏం వస్తుంది, ఎవరితో కలిస్తే అధికారం వస్తుంది అనేటువంటిది ఒకే ఒక ఆలోచనతో బాబు ముందుకెళ్తున్నారు. వైఎస్ఆర్సిపి అందరి పార్టీ అని, మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు, ప్రజలతోనే మా పొత్తు అని తెగేసి చెప్పిన జగనన్న మరోవైపు, మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని జగన్కు ప్రజాబలం లేదనుకుంటే, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేయలేదు అని అనుకుంటే ఇంతమందితో పొత్తులు ఎందుకయ్యా? నారా సురకాసుడా జగనన్న సిద్ధం సభలతో దూసుకెళ్తుంటే మీరేమో పొత్తులు ఫైనల్ గాక, అభ్యర్థులను ఫైనల్ చేయలేక లోన మొదలు పడుతూ ఇక ప్యాకేజీ స్టార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పడానికే గజ గజ వణికిపోతున్నారు. మీ పొత్తులు తేలేలోపే 175 శాసనసభ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో గెలుపో లక్ష్యంగా ఎన్నికల యుద్ధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగించబోతుంది.